ఆపులు లేదు, అరెస్టు లేవు, కండిషన్లు లేవు, కానూన్లు లేవు. వీళ్ళు దరఖాస్తు పెట్టుకుండ్రు, వాళ్ళు ఓకే అన్నారు, బాగా జప్తా వచ్చిండ్రు, బిందాస్ గా ఊకుండ్రు. పొంటెలక మనం స్పీచ్లు దంచినా, ఆడినా పాడినా, సర్కార్ ను అరుసుకున్నా ప్రశ్నించినా, నిలదీసినా ఎవ్వలే మనలే. నిరసనలు చేసుడు ప్రతిపక్షాల హక్కు అనుకున్నట్టున్నారు. ఇంతకు అసలు ముచ్చటేందో చెప్పలే కదా. అడవిలలో హక్కుల కోసమని కొత్త లాడా ఎత్తుకున్నది మన కవితక్క. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, GO3 రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. GO3 ఏవట్కే సర్కార్ కొలువులలో ఆడోళ్ళకి తక్కువ జాబులు వస్తాయి, అది రద్దు చేయాలనేది అక్క కొట్లాట. ఇక్కడ నుండైనా మరి ముఖ్యమంత్రి గారికి వినబడుతుందేమో చూద్దాం. పక్కకే సెక్రటేరియట్ ఉన్నది, రోజు ఉంటా అన్నాడు, ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఇంతకు భారత జాగృతి ధర్నా చేస్తున్నది ఏడనుకుంటున్నారు? అప్పట్లో కేసీఆర్ సార్ ఎత్తేసిన ధర్నా చౌక్లా పట్నం నడిమిట్లా ధర్నాలు నిరసనలేంది, పక్కకే సచివాలయం ఉంటది, అందరికి డిస్టర్బ్ అవుతుంది, సిటీ శివాలరావు పెట్టాలని ఈడికెళ్లి తీసేస్తానికి మస్తు కష్టపడ్డాడు. చేయాలి అట్లెట్లుంటదని ప్రజా సంఘాలు కొట్లాడి హైకోర్టుకు పోయి ఆపితే ఇవాళ అదే జాగాలో కవితమ్మ ఊకున్నది అన్నట్టు. ఇదే లేకుంటే హైదరాబాద్ అవతల ఏడ ధర్నా చేస్తున్నావు మరి? ఏం పని లేదు కవితక్కకు, ఊహంటే అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు. 10 ఏండ్లు బాపు పవర్ ఉండగా ఆడోళ్ళ గురించి ఎన్నడే మాట్లాడే వచ్చారు ఎప్పక్క. 5 ఏండ్లు మహిళా మంత్రులు లేకున్నా, 119 టికెట్ల లేడీస్ కు 8 ఇచ్చినా, అడవిలల మీద నేరాలు గోరాలు జరిగినా, అరెస్టులు చేసినా ఎన్నడొచ్చి చూసింది లేదు, పల్లెత్తు మాట్లాడింది లేదు. ఎప్పుడు మాట్లాడిందంటే ఢిల్లీ మందు దందా కేసులో ఈడీ నోటీసులు అందినాక మహిళా రిజర్వేషన్ బిల్లు లడా ఎత్తుకుంది. కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అనిపోతే ఆడపిల్లలను చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. అపాయింట్మెంట్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అక్క. బాపు ఉంటే ప్రగతి భవన్, లేకపోతే ఫామ్ హౌస్, ఎవరిని కలవకపోతుండే, ఎవరి తిప్పలు అరుచుకోకపోతుండే. మన మంత్రులు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరకదన్న ముచ్చట ఎవరికి తెలియదు చెప్పు. నా ఇంట్లోకి ఎవరు రావద్దన్నట్టు బందోబస్తు ముళ్ళ కంచెలు, పోలీస్ బలగాలు, వచ్చిన వాళ్ళు అరెస్టులు అంత అల్కగా మర్చిపోతే ఎట్లక్క? మన పార్టీ ఎమ్మెల్యేలు రోజుకోగలిపోయి సీఎం సార్ ను కలుస్తుంటే అపాయింట్మెంట్ ఇస్తలేడానుడే గమ్మత్తున్నది పో.